మళ్ళీ వచ్చేసిన నేను సిల్క్ సిల్క్ డిరెస్ చేసుకొని ఎందుకు వచ్చిందంటే మన ముందలు ఉన్నది అయితే ఫొట్టి మామూలు ఫొట్టి కాదు, అసలు ఆమె నరుము తిప్పితేనే మొత్తం అందరు ఫోరలు ఇక్కడిక్కడ ఊగుతారు. అసలు ఈ సీతారామంలా మీ ముచ్చట ఎసంటిదో ముచ్చట పెట్టడానికి వచ్చినాం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ అండి. మేడం మన బుద్ధి అయితే లేదు. అదే అదే ఎందుకు మేడం అంటుంటావు మీరు? అంటే మంచి ఫీజుని ఎప్పుడైనా అట్లా చూసుకోవాలి మనం, వరుసలు కలుపుకొని ఎందుకు అనవసరంగా హర్ట్ చేసుకోవాలి? అయ్యో రసు, రష్మిక, రోష్, రష్ పిలవచ్చు కదా. మీకు రష్ కాదు మేడం, ఆల్రెడీగా ఇంట్లోనెట్లా మీ పేరే మార్చేసారు, రష్మిక అని పెట్టారు పెట్టారు. అయితే అందులో అంటే ఇట్లా ఇటువంటి స్టెప్లు ఉన్నాయి కదా, ఇంట్లో కథలు లేకుండా మంచిగా చక్కగా పోతున్నావు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంట్లో కథలు లేరు కదా? ఈ కథలు అంత ఇట్లా ఇట్లా ఉండదు, అంత ఇట్లా కమ్మల మల్లేశుడే ఇదేంటిది. అవును, యాక్చువల్లీ గుల్గులు సీరియస్గా ఫుల్ అంటే రెబెల్గా అరుస్తూ అట్లాంటివి ఉంటుంది ఎక్కువ. అంటే గుల్గుల్ మ్యాప్ ఓపెనింగ్ చేసుకొని పోవాలనా? ఇది ఎక్కడ ఉంటుంది? అప్పుడు గూగుల్ కూడా లేదు కదా. మరి ఇప్పుడు ఎత్తుకుతున్నారు కదా కథ. కానీ అందుకే ఈ ఒక లెటర్ ఉంటుంది, లెటరు లెటర్ తోటి రామ్ని సీతని ఎలా వెతకాలి.